అనేది కూడా రాత్రి వచ్చిన సమాచారం. రైట్ సుజాత గారు, మీరు 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 మాట్లాడండి. వాసుదేవుడు గారు, మీరు డాట్స్ కలపాలంటున్నారు, కలుపుతారండి ఖచ్చితంగా. ఆర్పి ఉన్నాడు కదా, ఆర్పి ఆర్పి అని జబర్దస్త్లో చేసేవాడు కదా, డాట్ అక్కడ కలుస్తుంది. ఇంకా సీమరాజా అని ఇంకొక డాట్ ఉంది, అలాగే స్వాతి చౌదరి అని ఒకటి ఉంది, పట్టాభి అని ఒకటి ఉంది. డాట్లన్నీ కలపాలండి, కలిపి ఎవరైతే అసభ్యంగా మాట్లాడతారో మరి ఒక డాట్ దగ్గరే వీళ్ళు ఆగిపోతారో, మరి ఆ డాట్లన్నింటినీ తీసుకొచ్చి ఖచ్చితంగా జనానికి మంచి సేవ చేస్తారో చూడవలసి ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు అనే డాట్ని కూడా కలపవలసి ఉంటుంది, ఎందుకంటే ఆయన చెప్పులు తీస్తారు, తాడు తీస్తారు, నాకు తీస్తారు, మరి ఇవన్నీ కూడా అసభ్యకరమైన పదజాలమే కదండి. మహిళా మంత్రులను పట్టుకొని డైమండ్ రాయిని అంటారు, మరి ఇవన్నీ కూడా మరి కలపవలసినటువంటి డాట్లే కదా చెప్పండి. అలాగే లోకేష్ గారు అఫీషియల్ ట్విట్టర్లో ఏదో పంచర్ అయిన దానికి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి యాక్సిడెంట్ అది ఇది అని మాట్లాడతారు, మరి ఆ డాట్ కలిపితే మేము కూడా హరికృష్ణ గారు యాక్సిడెంట్ అయ్యా ఎలా అయిందో అవకాశం ఇవ్వండి. వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజల తరఫున పోరాడుతుందండి, అసెంబ్లీలో రాండి మాట్లాడుకుందాం. అసెంబ్లీకి రాకుండా పారిపోయి కంప్లీట్ చేయండి. సురేంద్ర రెడ్డి గారు, సురేంద్ర రెడ్డి గారు, సురేంద్ర రెడ్డి గారు, నేను ఆవిడ కంప్లీట్ చేయనండి. సురేంద్ర నాయుడు గారు, సురేంద్ర ఆయన కంప్లీట్ చేయనండి ఆవిడని. సురేంద్ర నాయుడు గారు, సురేంద్ర నాయుడు గారు, ఆవిడని కంప్లీట్ చేయండి. మాట్లాడండి, మాట్లాడండి. ఇప్పుడు మేము ఏది ప్రశ్నించినా డైవర్షన్ చేస్తున్నారు. ఏదైతే విజయవాడలో వరదలు వచ్చినాయో తిరుపతిని అడ్డుపట్టుకొని సనాతన ధర్మం అని వచ్చేసారు మన పవన్ కళ్యాణ్ గారు. నిన్నేమో ఆడపిల్లల గురించి మాట్లాడితే తీసుకొచ్చి వైసీపీ సోషల్ మీడియాని పట్టుకొచ్చారు. నిన్న వాలంటీర్లకి 10,000 పెంచుతామని ఆయన ఎంత వెటకారంగా మాట్లాడుతున్నాడండి. 5,000 రూపాయలు జీతం కుర్రవాళ్ళకి ఇస్తుంటే, వాలంటీర్లు సేవలు చేస్తుంటే 10,000 ఇస్తామని వాళ్ళకి ఆశ చూపి నిన్న మాట్లాడేది ఎంత వెటకారంగా మాట్లాడుతున్నాడు. ప్రజల జీవితాలంటే ప్రజలంటే ఆయనకు అంత అలుసు. అసలు అసలు గవర్నమెంట్ లో జీవోనే లేదంట. అసలు జీవో లేకుండా చెక్ అండ్ బ్యాలెన్సెస్ ఎట్లుంటాయి? 5 సంవత్సరాల కాలం పాటు వాలంటీర్లకి ఎలా జీతాలు అనేది జీవో లేకుండా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి జేబుల్లో నుంచి ఇచ్చారా? ఎక్కడ నుంచి ఇచ్చారు? గవర్నమెంట్ నుంచి ఎక్కడ ఇచ్చింది? 2,00,000 మంది వాలంటీర్లు, వీళ్ళందరికీ జీతాలు ఎట్లయింది? అదేనా ఆయన పరిజ్ఞానం? ఆయన పరిజ్ఞానం అదేనా చెప్పండి? అంటే అంత అలుసా మీకు వాలంటీర్లు అంటే, చిన్న ఉద్యోగస్తులు అంటే మీకు అంత అలుసుగా ఉందా మీకు? మీరు మరి 10,000 రూపాయలు సుజాత గారు, సురేంద్ర నాయుడు మీరు అడిగారు కదా, మీరు అడిగారు కదా, సురేంద్ర నాయుడు మాట్లాడతారు. రైట్ సురేంద్ర నాయుడు గారు, వాళ్ళు మాట్లాడినారు సార్, వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉంటే కదా వాళ్ళు మాట్లాడించేది. సబ్జెక్ట్ ఉండదు వాళ్ళ దగ్గర, సబ్జెక్ట్ ఉండదు, అంటం తగిలేదు మాత్రమే తెలుసు వాళ్ళకి. సురేంద్ర నాయుడు గారు ఒక్కటి మీరు మాట్లాడుకుంటా పోతా ఉంటే వినుకుంటా ఉండేదాన్ని మేము ఖచ్చితంగా లేవు. మీరు అడిగారు, మేము సమాధానం చెప్తా వినండి. ఆయన సమాధానం చెప్పనియండి, ఆయన సమాధానం చెప్పనియండి. ఒక నిమిషం సుజాత గారు, సుజాత గారు ఆయన మాట్లాడండి. మీకు 11 సీట్లు ఇచ్చారు, మీకు వినే ఓపుకుంటే సరే. ఆవిడ అడిగిన వాటికి సమాధానం చెప్పండి, ఆవిడ అడిగిన వాటికి సమాధానం చెప్పండి. వాలంటీర్లు ఏంటి కంటిన్యూ చేస్తారా? పైసలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? వాలంటీర్ల వ్యవస్థని కంటిన్యూ చేస్తారా లేదా? ప్రభుత్వం గురించి, ప్రభుత్వాన్ని అడుగుతున్నాను నేను, పార్టీని అడగట్లా. సురేంద్ర నాయుడు గారు, సురేంద్ర నాయుడు గారు, వాలంటీర్ల వ్యవస్థని కంటిన్యూ చేస్తారా? వాలంటీర్లకి ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారం ముందుకు పోతుంది. వాలంటీర్లను ఎవరిని తొలగించరు. ఎవరైతే వాలంటరీ ముసుగులో
వైసీపీ కండువా గప్పుకొని ఇష్టానుసారం పనిచేశారో వాళ్ళకైతే అవకాశం ఉండదు. ఎవరైతే అన్ని పార్టీలకు సమానంగా వాళ్ళకి ఇచ్చిన బాధ్యత నెరవేరుస్తూ ప్రజలకు సేవ చేసేదానికి దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. వీళ్ళేం బాధపడాల్సిన అవసరం లేదు. వీళ్ళేం వాలంటీర్ల మీద కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా మా బిడ్డలే, మేము హక్కును చేర్చుకుంటాం. ఎవరైతే నిజాయితీ పరులైనటువంటి వాలంటీర్లు ఉన్నారో, నిస్వార్థ పరులైనటువంటి వాలంటీర్లు ఉన్నారో, వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం కొనసాగిస్తుంది. వీళ్ళేమి బాధపడాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఏదన్నా చేయాలనుకుంటే 40% అంటున్నారు కదా, ఆ 40% ప్రజల పక్షాన మీరు అసెంబ్లీలోకి వచ్చి మీ గలమను మీరు వినిపించండి. అసెంబ్లీలో మీకు మైక్ ఇవ్వలేదంటే అప్పుడు కావాలంటే మీరు బయట వచ్చి, మేము అసెంబ్లీకి పోతే మమ్మల్ని అవమానించారు, మాకు మైక్ ఇవ్వలేదు, మమ్మల్ని మాట్లాడలేదు అని చెప్పి మీరు మాట్లాడండి. మీరు యుద్ధం చేయకనే అస్త్రాల కింద పారేసి అస్త్ర సన్యాసం చేసేది ఎందుకు? మేము కూడా 23 సీట్లు మాకు ఇస్తే మేము పోరాటం చేశాం, ప్రజల పక్షాన్ని నిలబడినాం. మీరు మా గొంతు నొక్కినా, మాకు మైకి ఇవ్వకపోయినా, మా తల్లిని అవమానించిన, మా అందరిని, మా ఆడబిడ్డలను అవమానించిన, మమ్మల్ని అవమానించిన, అతి నీచంగా మీరు అసెంబ్లీలో మమ్మల్ని మాట్లాడినా, మేము ప్రజల కోసం అవన్నీ కూడా దిగమింగుకొని ప్రజల పక్షాన పోరాటం చేసిన 5 సంవత్సరాల్లో ఒక రాక్షసుడితో మీకు దమ్ము ధైర్యం ఉంటే 40% ఉంది అని సంఖాలు గుద్దుకుంటున్నారు కదా. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా మేము ఒంటరిగానే వస్తాము అనేసి, మీ ఒంటరిగానే రాండి, 40% మీకు ఇచ్చినారు కదా ఓట్లు, రాండి, వచ్చి అసెంబ్లీలో ప్రజల వాణి వినిపించండి. మీరు అట్ట లేకుండా మీరు అస్త్ర సన్యాసం చేసేసి మీరు మాట్లాడుకుంటే ఉపయోగం లేదు. రైట్, ఒకసారి మస్తాన్ గారు, ఇప్పుడు నేను ఇందాక అడిగిన ప్రశ్నకి ఇద్దరు రెండు పార్టీల నుంచి సమాధానం లేదు. మస్తాన్ గారు, ఈ డాట్స్ అన్నీ కలుస్తున్నాయా మొత్తం, పులివెందుల టు గుంటూరు ఇవన్నీ కలుస్తున్నాయా? అంటే ఇప్పుడు నిన్న ప్రధాన పత్రికలకి లీక్లు ఇచ్చిన దాని ప్రకారం చూస్తే తాడేపల్లి దానిలో, అంటే సోషల్ మీడియాకి సంబంధించి కొంత ఎక్కడైతే వండి వారుస్తున్నారో వాటి మూలాలు కనుగొన్నామనే విధానాన్ని మనకి రెండు ప్రధాన పత్రికలు, అంటే కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ప్రధాన పత్రికలు కూడా ఒక కర్మాగారాన్ని స్టార్ట్ చేశాయి. వాటికి సంబంధించిన అన్నీ కూడా ఇప్పటికే వెలికి తీయడం జరిగింది. కేవలం 10-15 రోజుల్లో ఈ కోమటి వేలతో ప్రకటిస్తామనేది, పెట్టలిచ్చే విధంగా చర్యలు తీసుకుంటామనేది కూడా వాళ్ళు లీక్లు ఇచ్చారు. అంటే ఇంకొక సమాచారం, లోపల తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి నివాసం లోపల బంకర్ నిర్మించారట, ఆ బంకర్లోనే వీళ్ళందరూ వెళ్ళి పనిచేసి వస్తుంటారట, నిజమేనా? అంటే అది ఊహాజనితం అండి. అంటే జనరల్గా అది ముఖ్యమంత్రి గారి కార్యాలయం, ఆ విధమైన నేనైతే అనుకోవట్లేదు. బట్ విషయం ఏంటంటే సోషల్ మీడియాకి సంబంధించి ఎక్కడెక్కడైతే ఎక్కడి నుంచి ఫేక్ ఐడీలు క్రియేట్ చేశారనేది సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే కనుగొన్నారు. ఆ కనుగొన్న నేపథ్యంలో తీస్తున్నారనేది పాయింట్. అయితే ఇప్పుడు నిన్న అంబటరాంబాబు గారు ప్రెస్ మీట్లు పెట్టిన నేపథ్యం చూసినట్టు ఆయన ఏమంటారంటే, సరే ఇక్కడ కర్మాగారాలు ఏంటి అంటున్నారు బాగానే ఉంది, మరి వాళ్ళు పెట్టిన కర్మాగారాల సంగతి ఏంటి? వైసీపీ మీద మీరు ఆరోపణలు చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా మహిళా మంత్రులు మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళ మీద పెట్టింది ఏంటి అనేది కూడా ఆయన మీరే అసలు సైకోలు లేకపోతే మీరే కర్మాగారాలు పెట్టారు అని చెప్పేసి ఆయన అంటున్నారు. అయితే పోలీసులు ఇప్పుడు ఒక ఇది నివృత్తి చేయాల్సి ఉంది. అంటే కూటమి ప్రభుత్వం పైన పెట్టినవే కాకుండా ఏమైనా కూడా, అంటే మహిళల మీద ఎటువంటి ఏ పార్టీకి చెందిన వాళ్ళ మీదనైనా కూడా పెట్టిన వాటన్నిటినీ కూడా మేము ఛేదిస్తాము, వాటన్నిటినీ చర్యలు తీసుకుంటామనే ఒక మెసేజ్ ప్రజలందరికీ తెలియాల్సి ఉంది. అయితే మీరు అన్నట్లు ఎవరైతే మరీ దారుణంగా, అంటే శర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన 2 గంటలకే ప్రెస్ మీట్ పెట్టి ఆయనేమో వర్రా రవీంద్రరెడ్డి పేరు ప్రస్తావించకపోయినా కూడా ఈ విధంగా మా సోషల్ మీడియా కార్యకర్త సంబంధించి ఇట్లా అరెస్ట్ చేస్తున్నారు, ఈ విధంగా ఎస్పీలను కూడా బెదిరిస్తున్నారు, పవన్ కళ్యాణ్ ఒత్తిడి చేస్తున్నారు అని అన్న పరిస్థితి ఉంది. అవన్నీ చూసిన నేపథ్యంలో ఆమె 2 గంటల్లోనే మళ్ళీ శర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టేసి అసలు వర్రా రవీంద్ర రెడ్డి నన్ను రాజశేఖర్ రెడ్డి గారికి పుట్టలేదనే అంత చాలా చండాలమైన కామెంట్ చేశారు, అతను అరెస్ట్ చేయడంలో చాలా న్యాయం ఉంది అని ప్రభుత్వానికి ఒక రకంగా థ్యాంక్స్ చెప్పారు. సో ఇవన్నీ కూడా వాళ్ళంతా పరిశీలిస్తున్నారు అసలు ఎక్కడెక్కడి నుంచి ఎవరు, అంటే బోర్గట్ అనీలు వైఎస్ఆర్సీపీ క్లెయిమ్ చేయట్లేదు అంటారు, కానీ బట్ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి ఆయన అరాచకాలు, అంటే ఆయన మాట్లాడినప్పుడే ఖండించినట్టే వైఎస్ఆర్సీపీకి అపకృత వచ్చే ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే నేను ఫలానా వాళ్ళని చంపేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారిని ఆదేశిస్తే ఫలానా వాళ్ళు ఇళ్ళకెళ్తాను, వాళ్ళ బెడ్రూమ్లు కొడుకుంటారు, ఈ టైప్ ఆఫ్ కామెంట్ చేశాడు. ఆ రోజే కనుక ఈ వైఎస్ఆర్సీపీతో ఇట్లాంటి సంబంధం లేదు,
ఇలా మహిళల్ని కనుక మాట్లాడితే మేము ఒప్పుకోము అని ఒక మెసేజ్ ఇచ్చి నడితే ఈ రోజు ఇంక ఉండేది కాదు. అసలు అతను అప్పుడే సుమోటోగా పోలీసులు కూడా యాక్ట్ చేయాలి. ఇప్పుడు అరెస్ట్ చేశారు కదా అని చెప్పేసి చాలా మంది వైసీపీ వాళ్ళు అంటారు. అరెస్ట్ చేయడం సమస్య కాదు, అరెస్ట్ చేసినా కూడా అతనికి రాజభోగాలు లభిస్తున్నాయి అనేది వాళ్ళ ఆరోపణ. దాన్ని పోలీసులు కూడా నిజం చేశారు. 7 పోలీసులు బోరుగడ్డ అనీలు అని పోలీసులు తీసుకెళ్ళిన బజవాడ క్రాస్ రోడ్స్ అనే రెస్టారెంట్ బాగా పాపులర్ అయింది కదా ఈ మధ్య, బాగా డిమాండ్. బోరుగడ్డ అనీల్ లాంటి ఒక గొప్ప వ్యక్తి వచ్చి అక్కడ డిన్నర్ చేశాడు. రైట్ అండి, థ్యాంక్ యూ. మనం చూద్దాం ఏపీ పోలీస్.